నిన్న జరిగిన ఎపిసోడ్లో శివజ్యోతి చాలా కన్నీరు పెట్టుకుంది. తనని స్వార్థపరురాలు అంటున్నారని, టాస్క్ల కోసం, బిగ్ బాస్ హౌస్లోని జర్నీల కోసం ఫ్రెండ్షిప్లు చేసుకుంటున్నారు అని బాబా మాస్టర్ ఇండైరెక్ట్గా చెప్పారు అంటూ శివజ్యోతి చాలా ఏడ్చేసింది. అయితే జరిగిన విషయం ఏంటి అంటే, బాబా భాస్కర్ శివజ్యోతి దగ్గరికి వచ్చి కొన్ని విషయాలను బయటపెట్టాడు. జరిగిన విషయం ఏంటి అంటే, నిన్న అలా నేను అనలేదని, అయితే అదంతా కూడా నేను మామూలుగా అన్నానని చెప్పుకుంటూ వస్తున్న సమయంలో శివజ్యోతి ఒక విషయాన్ని చెప్పింది. నా గురించి, నా ఎమోషన్స్ గురించి, నా ఏడుపు గురించి, ప్రతి ఒక్క విషయం గురించి మీకు తెలుసు బాబా భాస్కర్, బాబా మాస్టర్, అయినా కూడా మీరు నన్ను అలా అనటం నాకు చాలా ఏడుపు వచ్చింది అని చెప్పింది. అయితే ఆ డిస్కషన్ జరుగుతున్న సమయంలో హిమజ అలాగే రవి ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. అయితే హిమజ అలాగే రవి ఇద్దరు ఏమన్నారు అంటే, బాబా మాస్టర్ అన్న మాటల్లో విషయం ఏంటి అంటే, నువ్వు ఇద్దరితో బాగా క్లోజ్ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో మళ్ళీ ఇంకొక ఇద్దరితో నువ్వు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నావు, మళ్ళీ వాళ్ళిద్దరు వెళ్ళిపోతే నువ్వు చాలా బాధపడతావు అనేది బాబా మాస్టర్ ఒక విషయం, అంటే బాబా భాస్కర్ చెప్పాలనుకున్నది అని శివజ్యోతితో చెప్పడంతో శివజ్యోతి చాలా హర్ట్ అయింది. నేను ఎవరిని బిగ్ బాస్ కోసం, టాస్క్ కోసం తీసుకోలేదని, నేను మామూలుగా నేను నాలాగే ఉన్నానని చెప్పింది. ఆ తర్వాత బాబా భాస్కర్ ఒక విషయాన్ని చెప్పాడు. నీ ముందు ఎవరు చెప్పుకుండకపోవచ్చు శివజ్యోతి, చాలామంది నా ముందు చెప్తున్నారు. ఏ విషయము, నేను నలుగురు ఐదుగురితో మా అందరితోనూ బాగా మాట్లాడుతుంటాను, అందరూ నీ గురించి ఏ రకంగా మాట్లాడుకుంటున్నారో నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టే నేను బయటికి ఈ సందర్భంలో చెప్పానే, కానీ మరి ఏ విషయము కాదు అంటూ శివజ్యోతికి బాబా మాస్కర్ అసలు విషయాన్ని చెప్పాడు. అంటే శివజ్యోతి గురించి కొంతమంది రవి గురించి, అలీ గురించి మాట్లాడుకుంటున్నారు అనే విషయాన్ని బాబా మాస్టర్ బయటపెట్టాడు. ఈ విషయం నిన్న జరిగిన ఎపిసోడ్లో మనం స్పష్టంగా చూడొచ్చు.